कोंडापूर डिविजन न्यू हफीजपेट टीआरएस पार्टी कार्यलयानी प्रारंभिंचिना एमएलए अरकपूडी गांधी कार्यक्रम में माजी कॉर्पोरेटर नीलम रवींदर टीआरएस नायकुलु अखिल पटेल अब्दुल करीम डिविजन वाइस प्रेसिडेंट एमए गफूर टीआरएस कोंडापूर डिविजन जनरल सेक्रेटरी पेरुका रमेश पटेल एरिया कमिटी मेंबर्स वार्ड मेंबर्स टीआरएस सीनियर नायकुलु तदितरुलु पाल्गोन्नारु మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు జీహెచ్ఎంసి లో ఎలక్షన్లు అవుతున్నాయి ఓటు అడిగే నైతిక హక్కు ఒక టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదన్న విషయాన్ని గమనించాలి మన పెద్ద మనిషి మంచి మనిషి అమీద్ పటేల్ గారిని కారు గుర్తు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలి మీ అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఏమీ అభివృద్ధి ఉన్నా నేను అమీద్ పటేల్ గారు పూర్తిగా 100% అభివృద్ధి చేసే బాధ్యత మాదే గత 6 ఏళ్లలో మేము ఏం చేశాం మీ అందరూ కూడా తెలుసు
ఇంటి నెంబర్లు కానీ కరెంట్ మీటర్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ 35 కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ కానీ ఏం చేసినా కూడా చేయగలిగాం. ఇంతకుముందు వివాదాల మూలంగా పని చేయలేకపోయాం. వివాదాలన్నింటిని కూడా పక్కన పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. అభివృద్ధి చేసుకుందాం, సుఖ సంతోషాలతో మన ప్రాంతాల్ని మంచి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకుందాం. మీరు ఆలోచించండి, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఏ రకంగా వస్తున్నారు, ఏ రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారో మీరు ఆలోచన చేయండి. దుర్మార్గపు ఆలోచనలతో మత కలహాలు సృష్టించి విభేదాలు తీసుకొచ్చి ఫైదా ఉఠానే కెలియే సోంచరి తుమ్ లోగం దూర్ సోంచిన ఆగే కా సోంచిన భవిష్యత్ కెలియే సోంచిన ఉన్ లోగం కు ఇధర్ బేస్ నయే ఆజ్ ఉస్కా అధ్యక్ష హైదర్ నగర్ ఆయా పబ్లిక్ నయే తో పిచ్చే పల్టాకే చలే గయా ఐసా సిచ్యువేషన్ ఐసా సిచ్యువేషన్ బీజేపీ వాళ్ళకా హై ఉన్ లోగం కా బాత్ కర్నా గలత్ హై గలీజ్ లోగం సే యే బాత్ కర్కే మూహ్ ఖరాబ్ నహీ కర్నా ఉన్ లోగం గలత్ కామ కర్కే జూఠ్ బాతం బోల్కే తకరా లగాకే ఫైదా ఉఠానికే సోచరే ఆజ్కల్ నయా నయా బచ్చం రియల్ ఎస్టేట్ మే పైసా కమాకే అమీర్ పటేల్ కా ఉపస్ కా ఖడా హోరే ఉస్కా కామ్ కే లియే నహీ మాలూమ్ డెవలప్మెంట్ కే లియే నహీ మాలూమ్ కౌన్ సా ఏరియా హై కుచ్ భీ నహీ మాలూమ్ ఐసా వాలా ఆకే ఇధర్ బీజేపీ కా ఆద్మీ ఖడా హువా పైసా హై బోల్ కే ఉన్ లోగోన్ కు టికెట్ దియా పైసా హై తో పైసా ఖర్చు కర్కే పైసా కమానే కా సోచ్తా పాంచ్ సాల్ అమీర్ పటేల్ సాహబ్ కామ్ కరో డెవలప్ కరో కోయి బాత్ కరే తో హలో అమ్మా బయటో అమ్మా బయటో ఆప్సే బాత్ కర్నే కా అయితే మరేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 18 రిజర్వాయర్లు కట్టాం, 35 కిలోమీటర్లు కాదు 500 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాం. మిగిలిన ఏరియాల్లో లైన్ వేసి కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీరు తాగిచ్చే కార్యక్రమం మేము చేయబోతా ఉన్నాం. మా సహచర మిత్రులు సోదరులంతా వేదిక మీద ఉన్నారు, చాలామంది చాలా పనులు చెప్పారు. మేము ముక్కుసూటిగా పోయాం, నీతిగా పోయాం, నిజాయితీగా పోయాం. రేపటి నుంచి మా కార్యకర్తల్ని కాపాడుకునే కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని మేమేంటి, మా అభివృద్ధి ఏంటి, ఆరేళ్లలో ఏం చేశామనేది మీరు కళ్ళారా చూశారు. అభివృద్ధి చేసుకుంటూ మా కేడర్ని కానీ మా కార్యకర్తలను కానీ కాపాడుకునే కార్యక్రమం 100% చేస్తాం. మీరు ఆలోచించండి, అన్ని ప్రాంతాలు తిరగండి, మీరు ఎక్కువ సమయాన్ని వద్దు. రేపు ఇదే సమయానికి ఇక్కడికి కేటీఆర్ గారిని తీసుకురాబోతా ఉన్నాం. రేపు ఇదే సమయానికి ఇక్కడికి కలి ఏ టైంకు ఆర్టీఓగా ఆఫీస్ కా పాస్ కేటీఆర్ సాబ్ 7 బజేకు ఆరా 15-20 హజార్ లోగో ఆరా వాలంటరీ ఆరా ఉన్లో ఆకే అభి తక్ క్యా కరా కల్ క్యా కర్నే కాయ్ భవిష్యత్ మే క్యా కర్నా బోల్కే సోబునే బాత్ కర్నే కాయ్ అభిభి 15 హజార్ ట్యాక్స్ అయితో ఆధా ట్యాక్స్ భరింగే ఆల్రెడీ సీఎం సబ్ బోల్ దియా ఆల్రెడీ 20 మహీనేకు 20 హజార్ లీటర్స్ యూజ్ కరేతో నల్లా బిల్ ఫ్రీ నల్లా బిల్ భర్నే కా జరూరత్ నయే 20 హజార్ లీటర్ తక్కు చోట గర్రైందో బడా గర్రైందో గరీబ్ లోగా అయితో బి బస్ అయి 20 హజార్ లీటర్ తక్కు పైసా బన్నే కా జరూరత్ నై ఏ డిసెంబర్ 1 సే ఏ ఇంప్లిమెంట్ అవుతా బోల్కే ఆప్ లోగో సోచిన ఆఫీస్ బేట్ కొండాపూర్ డివిజన్స్ మే
सर्वे नंबर 80 में बहुत साल से जी रहे, उन लोगों को धरणी वेबसाइट बोल के सीएम साहब एक लगाया, एग्रीकल्चर लैंड क्लियर करना, बाद में सिटी में क्या क्या प्रॉब्लम्स आई, नोटरी रहिंदो, जीपीआई रहिंदो, रजिस्ट्रेशन रहिंदो, 120 यार्ड्स का अंदर कोई घर बना के आए, शेड बना के आए, उन लोगों को पट्टा देने के लिए केसीआर साहब वादा दिया, आपको मालूम है धरणी वेबसाइट में पूरा लैंड रेगुलराइज करना, भविष्य में लिटिगेशन लैंड किधर भी नहीं रहना, कोई भी जिए तो पीसफुली जीना, वो फैमिली को तकलीफ किधर भी नहीं रहना बोल के एक अच्छा नवाब लोगों वो जमाने में रेवेन्यू एक्ट बनाया, अभी केसीआर साहब एक्ट बना रहे, तुम लोगों को अच्छा भविष्य रहता, पीसफुल लाइफ रहता बोल के मैं 100% भरोसा दे रहा हूँ। పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సర్వే నెంబర్ 80లో అందరూ కూడా మంచి వాతావరణంలో బతుకుతారు. అభివృద్ధి చేసే బాధ్యత మాది. మీకు తెలుసు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి పంపుతున్న విషయం కూడా మీ అందరు కూడా గమనించాలి. గల్లీ బస్తీ బస్తీమే బస్తీ దవాఖానా లగారే, బస్తీ బస్తీమే అచ్చా స్కూల్ బనారే, ఎడ్యుకేషన్ దేనా హెల్త్ దేనా దోనోం కా బారే మే బహుత్ దూర్ సోచ్ రే గవర్నమెంట్, ఉస్కా బారే మే బస్తీ దవాఖానా శురూ కరా, నయా స్కూల్ బనానే కీ భీ शुरू करने का है, और आयो सो दिन में मेरा मैनिफेस्टो में क्या है आप लोगों को मालूम है, नहीं मालूम दूर नहीं सोचा, 50 yards, 60 yards, 70 yards, 120 yards लैंड्स वाला शेड में कौन कौन रहता, डबल बेडरूम 1,00,000 बना रहे, 1,00,000 लोगों को डबल बेडरूम सिटी में देता, बैलेंस लोगों को क्या करना, लैंड ऐसो वाला को लैंड घर बनाने के लिए 5 लाख एक एक घर को एक एक शेड ही समझो, एम्प्टी लैंड है समझो, नोटरी लैंड, पट्टा लैंड नहीं तो गवर्नमेंट पट्टा 58-59 में रेगुलराइज करे वाला को कुछ बगैर लिटिगेशन में एक एक घर को गरीब लोगों को 5 लाख देने का मैनिफेस्टो में लगाया, कम से कम ज़्यादा लोगों को मेजर एरिया में फायदा होता है। आप लोगों सोचो टीआरएस गवर्नमेंट में वादा किया सो काम पूरा करा, बगैर वादा किया सो भी पब्लिक का डिमांड क्या है, पब्लिक का प्रॉब्लम्स क्या है वो देख के कल्याण लक्ष्मी जैसा घर घर को पारी जैसा स्कीम्स लगाया, ఒంటరి మహిళక పెన్షన్ 58 ఇయర్స్కు పెన్షన్ దేక ఏ కామం ఏ సాల్మే కరోనాకే పూరా రెవెన్యూ ఖరాబ్ కరా, ఆద్మీకు ఖరాబ్ కరా, ఏరియాకు ఖరాబ్ కరా, ఆప్లోగా మాలుమై బాద్మే బారిష్ ఆయా, బారిష్ మే కేసీఆర్ సాహబ్ గరీబ్ లోగోంకు సాథ్ దేనా, एक एक घर को 10,000 देना बोल के स्कीम लगाया तो थोड़ा लोगों मिस यूज करा, उसका बारे में ऑनलाइन पेमेंट करेंगे बोल के ऑनलाइन पेमेंट मी सेवे में अप्लाई करे तो नेक्स्ट डे पेमेंट डाला, फिर भी बीजेपी वाला कांग्रेस वाला कोर्ट को गया, बाद में इलेक्शंस आया, इलेक्शंस को इलेक्शन में कैसा पैसा देता बोल के इलेक्शन कमीशन को कंप्लेंट करके
रोक पैसा नहीं आने आने वालों को पाँच छः तारीख से ऑनलाइन में अप्लाई करे तो उन लोगों का दिलाने का भरोसा नहीं दे रहा करके मैं बोल कोई भी नाराज होने की जरूरत नहीं है। बराबर पाँच छः तारीख के बाद आप लोग ऑनलाइन में अप्लाई करो, घर घर को 10,000 दिला के मुख्यमंत्री साहब अभी 6,20,000 आदमी को दिया और 200 करोड़ देने का तैयार है। सीएम साहब परसों सीएम साहब लाइव में बात करा, मैं देने का तैयार है, आप लोगों डरने का जरूरत नहीं, नाराज नहीं होना, बल्कि एक भी क्लियर बोला। ये बात सुनने के बाद बीजेपी वाला क्या कर आप लोगों को मालूम है? बीजेपी वाला को ये स्टेट में एक सीट है, उसका किस्मत में दूसरा सीट भी जीत गया। वो देख के इंडिया में बीजेपी गवर्नमेंट कितना स्टेट्स में है आप लोगों को मालूम? कौन सा स्टेटमेंट को बिल्ली की भी भिक्ष नहीं लगा गया? ये स्टेट में 25,000 दे तू कैसा देता? स्टेट गवर्नमेंट को दिए सो पैसा नहीं दे रहे, बारिश के बारे में सब स्टेटों को पैसा दिए, तेलंगाना को पैसा नहीं दिए। ऐसा गलत काम हम बहुत कर रहे हैं उन लोगों का बात सुनने वाला नहीं है। आप लोगों दूर सोचो, इधर गवर्नमेंट और 3 साल रहता और बहुत स्कीम आने का है। ये गवर्नमेंट गरीब लोगों का गवर्नमेंट है, आप लोगों को मालूम है। अभी 6 साल देखा, आप लोगों सोचो GHMC इलेक्शन में उन लोगों कुछ भी नहीं कर सकता। मैं भरोसा दे रहा हूँ, स्टाम्प पेपर का ऊपर लिख के देता हूँ, मेयर TRS वाला बन रहे। गली गली फिरो, घर घर को फिरो, पूरा गांव फिरो, डिवीजन फिरो, खार गुर्त को वोट डाल के अमित पटेल साहब को भारी मेजोरिटी से जीता हो बोल के आप लोगों को।